ఏపీలో ఎన్నికల హీట్ మొదలైంది. ఎలక్షన్స్ కు ఇంకా ఏడాదిన్నర సమయమున్న నాయకుల హడావుడి చూస్తుంటే మాత్రం దగ్గర పడ్డాయనే సూచనలు కనిపిస్తున్నాయి. ఏపీ సర్కార్పై తనదైన శైలిలో మండిపడ్డారు టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్. జనమంతా కలిసి జగన్ ను సాగనంపాల్సిందేనని నారా లోకేష్ పేర్కొన్నారు. ప్రతి ఏటా జనవరి 1నే జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తానన్న హామీ ఏమైందని ప్రశ్నించారు. హామీ ఇచ్చి నిరుద్యోగుల ఓట్లతో గద్దెనెక్కిన జగన్ రెడ్డి ఏళ్లు గడుస్తున్నా ఒక్క జాబ్ క్యాలెండర్ ఇవ్వలేదని ఫైర్ అయ్యారు నారా లోకేష్. వారంలో రద్దు చేస్తానన్న సిపిఎస్ 150 వారాలైనా రద్దు చేయనట్టే ఔట్సోర్సింగ్ వాళ్లకి ఇచ్చిన ఉద్యోగ భద్రత హామీ గాలికి ఎగిరిపోయిందని విమర్శలు చేశారు. తమను రెగ్యులర్ చేస్తారని, సమాన పనికి సమాన వేతనం ఇస్తారని ఎదురు చూస్తున్న 2.5 లక్షల మందికి పైగా ఔట్సోర్సింగ్ ఉద్యోగుల ఉపాధిపైనే వేటు వేస్తున్నారని జగన్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు నారా లోకేష్. 10 ఏళ్లలోపు సర్వీసు ఉన్న వారందరినీ ఇంటికి సాగనంపుతున్న జగన్ రెడ్డి నిన్ను ఎందుకు నమ్మాలయ్యా జనం అంటూ చురకలు వంటించారు. ఇప్పటికే మంగళగిరి నియోజకవర్గంలో కీలక ప్రకటన చేసిన నారా లోకేష్ వచ్చే నెలలో పాదయాత్రకు సిద్ధమవుతున్నారు. ఈసారి ఎలాగైనా మంగళగిరి నియోజకవర్గంలో గెలవాలని మంచి పట్టు మీద ఉన్నారు. హాయ్, దిస్ ఇస్ అభినవ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హిట్ టీవీ. హిట్ టీవీ టు హిట్ టీవీ టీవీ టు హిట్ టీవీ టు హిట్ టీవీ హిట్ టీవీ టీవీని టు హిట్ టీవీ హిట్ ఛానల్ హిట్ టీవీ టీవీ హిట్ టీవీ టు హిట్ టీవీ హిట్ టీవీ హిట్ టీవీ హిట్ టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు హిట్ టీవీ.